పీపుల్స్ ప్లాజాలో స్వదేశీ మేళ ఏర్పడింది. చేతి వృత్తుల వారు తయారు చేసిన తమ కళాత్మక ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. మొత్తం 300కు పైగా స్టాల్స్ కొలుదిరాయి. చేనేత వస్త్రాల నుంచి కొయ్య బొమ్మల వరకు, పచ్చల నుంచి నోరు నుంచి మిఠాయిల వరకు అబ్బురు పరుస్తున్నాయి. మరి ఈ ప్రదర్శన ఎప్పటి వరకు జరగనుంది, ఎలాంటి వస్తువులు ఇక్కడ నెలకొల్పారో ఇప్పుడు చూద్దాం. చేతి వృత్తులు చిరు వ్యాపారాలకు ప్రోత్సాహం అందించేందుకు నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో స్వదేశీ మేళా నిర్వహిస్తున్నారు. చేతి వృత్తుల వారు తమ వస్తువులను అమ్ముకునేందుకు చక్కటి వేదికను కల్పించారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కాకుండా ఇతర రాష్ట్రాల వ్యాపారులు కూడా తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. వివిధ ప్రాంతాలకు చెందిన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా అక్కడ తయారైన ఉత్పత్తులను నగర ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 27 వరకు ఈ మేళ కాదు, ఏకంగా 300కు పైగా స్టాళ్లను ఈ ఫెయిర్లో ఏర్పాటు చేశారు. ఇందులో చాలా వరకు చేతి వృత్తులకు చెందినవి. మగవులను ఆకట్టుకునే చేనేత చీరలు, నోరూరించే సంప్రదాయ పచ్చళ్లు, చిరుతిళ్లు, ఆత్రేయపురం పూతరేకులు, చిన్నారులు ఆడుకోవటానికి రంగురంగుల కొయ్య బొమ్మలు, గ్లాస్ బొమ్మలు, చేతికి మెడలో ధరించేందుకు ఆభరణాలు, పూసల దండలు, డ్రోన్స్, సహజ ఎరువులు, ఇలా ఒకటేంటి ఎన్నో రకాల ఉత్పత్తులు సందర్శకులను అబ్బురపరుస్తున్నాయి. మంత్రముగ్ధులను చేసే ఇంటీరియర్ డిజైన్స్, మట్టి పాత్రలు నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నేచురల్ గా లభించే నూనె ఉత్పత్తులను సైతం ప్రదర్శనకు ఉంచారు. మాది ఆత్రేయపురం, ఆత్రేయపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా. మేము ఆత్రేయపురంలో పూతరేకులు 30 సంవత్సరాలుగా చేస్తున్నామండి. మా నాయనమ్మ తాతయ్యలు కానీ ఇదే వ్యాపారం అండి. మాది డ్వాక్రా గ్రూప్ అండి, జీవనశక్తి మహిళా సంఘం అండి. మాది జీవనజ్యోతి మహిళా శక్తి సంఘం అండి. మేము పూతరేకులు, మామిడి తండ్ర, తాడితండ్ర, రేగుడియాలు, సోంపాపిడి అన్ని రకాల ఐటమ్స్ అమ్ముతామండి. మేము అన్ని విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ కూడా హోల్సేల్ మార్కెట్ కూడా చేస్తున్నామండి. మా ప్రోడక్ట్ వచ్చి మాడుగుల అల్వా మేడం. ఈ అల్వా అనేది 1890లో కనిపెట్టారు మేడం, గోధుమ పాలుతో. ఈ గోధుమలు 3 రోజులు కింద నానబెడితే పాలు కింద వస్తాయి అనమాట. ఆ పాలుని బెల్లం భాగం పెట్టి తయారు చేస్తారు. ఇది మనకి, ఇది మనకు 1 మంత్ స్టోరేజ్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకూడదు. ఇది మనకి గర్భిణీ స్త్రీలు, షుగర్ పేషెంట్స్ ఎవరైనా తినొచ్చండి. మన ఫంక్షన్స్ కట్ట కావాలంటే డోర్ డెలివరీ అవైలబుల్ ఉందండి. కావాలంటే మాడుగుల అల్వా అనుకోటండి, స్వాభన స్పెషల్ అల్వా అని వస్తుంది అనమాట. ఇది మనకి ఫస్ట్ బూర్ది గుమ్మడికతో తయారు చేశారండి, అది ఫెయిల్ అయిపోయింది. తర్వాత గోధుమలతో తయారు చేసి దీన్ని 1890లో కనిపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 130 సంవత్సరాలు దీనికి హిస్టారికల్ చరిత్ర ఉంది మేడం. దీన్ని ప్రతి ఒక్కరు, సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయ నాయకులు, సినీ ఇండస్ట్రీ అందరూ, ఆల్మోస్ట్ అందరూ టేస్ట్ చేశారండి. అందరి దగ్గర రెస్పాన్స్ బాగానే ఉంది. స్వదేశీ మేళాలో పెట్టడం జరిగిందండి. ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసి కొనుగోలు చేసుకోవచ్చు మేడం. దేశ నలుమూలల నుంచి ఎంతో మంది వ్యాపారులు స్వయంగా తయారు చేసిన ఆహార ఉత్పత్తులతో పాటు ఆర్గానిక్, హోమ్ మేడ్ సబ్బులు, కాస్మెటిక్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. దీపావళి పండుగ ముందు ఈ స్వదేశీ మేళను నిర్వహించడంతో వినియోగదారులకు ఉపయోగపడే అన్ని రకాల వస్తువులు ఇక్కడ లభిస్తున్నాయి. దీపావళికి ఎంతో ఇష్టంగా తినే మిఠాయిలు, దీపాలు వెలిగించేందుకు దివిటీలు ఇక్కడ దొరుకుతున్నాయి. ముఖ్యంగా సాయంత్రం వేళ సందర్శకులతో మేళా సందడిగా మారింది. కుటుంబ సభ్యులతో వచ్చిన తాము కావలసిన వస్తువులను కొనుక్కుని వెళ్తున్నారు. పరిశ్రమల్లో తయారయ్యే వస్తువుల తాకిడితో దెబ్బతింటున్న చేతి వృత్తుల వారికి ఇలాంటి మేళాలు ఎంతగానో ఉపయోగపడతాయి. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు చేయూతను అందించేందుకు పీపుల్స్ ప్లాజాలో స్వదేశీ మేళాను నిర్వహించారు. ఇక్కడ దేశ నలుమూల నుంచి వ్యాపారులు వారి ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. పిన్నిస్ నుంచి డ్రోన్ దాకా, ఆత్రేయపురం పూతరేకు దగ్గర నుండి బనారస్ చీర దాకా ఇంకా ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఇవి ఇక్కడికి వచ్చిన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HMTV హైదరాబాద్.